హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రమణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మనకి గూగుల్ నుంచి గూగుల్ యానివల్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగింది అయితే ఈ కాన్ఫరెన్స్లో కొన్ని ప్రోడక్ట్స్ మనకి లాంచ్ చేశారు కొన్ని థింగ్స్ మనకి చెప్పారు అనమాట ఆ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మనకి గూగుల్ పిక్సెల్ సెవెన్ సెవెన్ ప్రో అండ్ స్మార్ట్ వాచ్ ఇయర్ బోర్డ్స్ సో ఈ నాలుగుల గురించి బాగా చెప్పారు అలాగే దాంతోపాటు కెమెరా మోడ్స్ కానీ కొన్ని థింగ్స్ మనకి డెవలప్ చేస్తూ తీసుకొచ్చారు కానీ ఈ థింగ్స్ మనకి గూగుల్ సెవెన్ సెవెన్ ప్రోలో వస్తాయి బట్ ఈ మొబైల్స్ మాత్రం మనకి క్వార్టర్ ఫోర్లో వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా అక్టోబర్ కానీ సెప్టెంబర్ కానీ అక్టోబర్ మంత్ ఎండింగ్ కానీ ఈ మొబైల్స్ లాంచ్ చేస్తారు మేబీ నేను అనుకుంటున్నాను అయితే దాంతోపాటు మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిక్స్ మొబైల్ కూడా మనకి ప్రైజ్ ఎంత ఎక్కబోతున్నారు అలాగే ఎప్పుడు వస్తుంది ఏంటి దాని గురించి వివరించారనమాట యాక్చువల్గా ఈ మొబైల్ మనకి గూగుల్ పిక్సెల్ సిక్స్ కానీ సిక్స్ ప్రో తీసుకొచ్చారు కదా అప్పుడే తీసుకురావాలి సో కొన్ని కారణాల వల్ల ఈ మొబైల్ అనేది తీసుకురాలేదు అయితే దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం నాకు తెలిసి అండర్ బడ్జెట్లో తీసుకొస్తున్న మొబైల్ ఈ మొబైల్ సో దాని గురించి ఏంటి దాని గురించి పూర్తిగా మీతో మాట్లాడతాను స్కిప్ చేయకుండా మీరు వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం సో టాపిక్లకు వస్తే గూగుల్ పిక్సెల్ సిక్స్ సిక్స్ ప్రో ఈ రెండు మొబైల్ లాంచ్ చేసి మనకి ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అప్పుడే మనకి అనౌన్స్మెంట్ అయ్యింది సిక్స్ ఏ వచ్చేసరికి కానీ మనకి కొన్ని కారణాల వల్ల ఈ మొబైల్ తీసిరాలేదు అయితే ఇప్పుడు ఈ మొబైల్ తీసుకువస్తున్నారు మనకి ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికి దీని స్పెక్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ పిక్సెల్ సిక్స్ ప్రైస్ ఎంత ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉంటుంది సిక్స్ ప్రోసరికి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఉంటుంది సో ఈ రెండు ప్రైస్ చూసుకుంటే మనకి ఇండియాలో వచ్చేసరికి అంత మార్కెట్ లేదు గూగుల్కి వచ్చేసరికి కొనేవాళ్ళు ఉన్నారు కానీ తక్కువ మంది కొనేవాళ్ళు ఉన్నారు కానీ మనకి ఒక ఫిఫ్టీ లోపు ఫిఫ్టీ బిలో ఉంటే కనుక చాలా బాగుండు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అయినా సరే మనకి వీళ్ళు తీసిరారు పిక్సెల్ ఫోర్ అయ్యేసరికి మనకి మినిమం థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకెళ్ళిపోయారు కానీ అప్పుడులో మనకి ఆ ప్రాసెస్ చాలా డౌన్గ్రేడ్ ప్రాసెస్ అనమాట అంటే ట్వంటీ థౌసండ్ ఆ ప్రాసెస్ మనకి తీసుకెళ్లిపోయి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకెళ్లారు సో అప్పుడు చాలామంది మొబైల్ కొందామా లేదా అని ఆలోచించారు అంతగా కొనలేదు ఈ మొబైల్ వచ్చేసరికి ఎన్ని ఆఫర్లు పెట్టినా మొబైల్ అనేది అంతగా పర్చలేదు కానీ ఈసారి మనకి గూగుల్ పిక్సెల్ సిక్స్ అని మాత్రం అలా లేదు సో మంచి ప్రోడస్తో మంచి డిస్ప్లేతో ఈ మొబైల్ అనేది మన ఇండియాలోకి లాంచ్ చేస్తున్నారు దాని గురించి ఫస్ట్ మాట్లాడితే డిస్ప్లే డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మనకి సిక్స్ పాయింట్ ఫుల్ హెచ్ డి ప్లస్ ఎమో డిస్ప్లేతో వస్తుంది సిక్స్టీ ఎయిట్ రీఫెట్తో వస్తుంది అండ్ పిక్సల్ నుంచి వన్ జీరో ఎయిట్ జీరో టూ ఫోర్ డబల్ జీరో పీపీ అయ్యేసరికి ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంటుందన్నమాట ఇంకా ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి సో మీకు డిస్ప్లే వైజ్ అయితే మనకి చాలా బాగుంటుంది అందులో మనకి డిస్ప్లే సైజ్ మనకి చిన్నగా ఉన్న వల్ల మనకి క్యారీ చేయడం కానీ పాకెట్లో పెట్టుకుందాం అన్న సరే చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి డిస్ప్లే సైజు కాదు మనకి మొబైల్ సైజ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి సో డిస్ప్లే వైజ్ అయితే మనకి ఎటువంటి మార్పు లేదు మంచి డిస్ప్లే వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మెయిన్ థింగ్ మాట్లాడితే సెన్సార్ సో సిక్స్కి సిక్స్ ప్రోకి ఏం సెన్సార్ తీసుకొచ్చారో అదే సెన్సార్ మనకి సిక్స్ ఏలో కూడా తీసుకొచ్చారు ఈ సెన్సార్ వచ్చి గూగుల్ టెన్సార్ ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ ప్రోసెస్ అనమాట ఒక బెస్ట్ ప్రాసెస్ ఇది మనకి తన సొంత ప్రాసెస్ మనకి గూగుల్ నుంచి వస్తున్న సొంత ప్రాసెస్ వచ్చేసరికి చాలా డెవలప్ అయింది ఇందులో మేబీ చెప్పాలంటే మనకి సో ఈ ప్రాసెస్ గురించి చెప్పాలంటే కనుక ఇందులో మనకి ఎయిట్ కోర్స్ సిపి ఉంటాయి అందులో ఫోర్ హై ఎఫిషియంట్ కోర్స్ ఉంటాయి టూ హై పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి టూ మిడ్ కోర్స్ ఉంటాయి అనమాట సో ఈ సిపిఎని బాగా డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే సో పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీకు గేమ్స్ ఆడదాం అన్న ఏదైనా సరే ది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ సిపి వచ్చేసరికి సో పర్ఫార్మె పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి ఇంకా డెవలప్ చేశామని చెప్పి అన్నారు మనకి సెవెన్ సెవెన్ ప్రో వచ్చేసరికి ఇంకా డెవలప్ చేసామని చెప్పి వీళ్ళు మనకి మెన్షన్ చేశారనమాట సో దాని గురించి వచ్చిన దాని గురించి మాట్లాడదాం అయితే ప్రస్తుతానికి అయితే ఏ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ అయితే కనుక ది బెస్ట్గా ఉంటుంది ఇంకా ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే ఎయిట్ జీబీ వన్ ట్రన్ జీబీ స్టోరేజ్తో వస్తుంది సిక్స్ జీబీ వన్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ఇది వచ్చేసరికి యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ సపోర్ట్ చేస్తుంది సో మీకు స్టోరేజ్ విషయంలో కానీ ర్యామ్ విషయంలో కానీ ఎటువంటి మార్పు లేదు బాగానే ఉంటుంది ఇందులో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ మాట్లాడితే కెమెరాస్ కెమెరా గురించి మాట్లాడితే బ్యాక్స్లో మనకు రెండు కెమెరాలు ఉంటాయి ఈ రెండు కెమెరాలు కూడా ట్వల్వ్ మెగాపిక్సల్ ఒక టైం ఆల్ట్రా ఉంటుంది ఒకటే మెయిన్ సెన్సర్ ఉంటుంది ఎపరేచర్ వన్ పాయింట్ సెవెన్తో వస్తుంది సో గూగుల్ పిక్సల్ గురించి మీకు అంతగా చెప్పవసరం లేదు ఫోటోస్ అయితే కనుక ఒక లెవెల్లో ఉంటాయి బట్ మనకి వీడియో డిపార్ట్మెంట్లో కొంచెం మైనస్ థింగ్స్ ఉంటాయి కానీ ఇమేజ్ క్వాలిటీ అయితే కనుక హై లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ వచ్చేసరికి సో లో లైట్లో తీసిన డే లైట్లో తీసినా సరే పర్ఫార్మెన్స్ అనేది ఇస్ ద పిక్ స్టేజ్లో ఉంటుంది అనమాట సో ఒక న్యాచురల్గా చూపిస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి ఇక సెల్ఫీ ఎయిట్ మెగాపిక్సల్ ఉంటుంది ఎయిట్ మెగాపిక్సల్ అయినా సరే చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట ఎయిట్ మెగాపిక్సల్ ఇంక్లూడింగ్ మనకి థర్టీ మెగాపిక్సల్ సో అంత పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఫ్రంట్ ఎయిట్ మెగాపిక్సల్ అనేది ఇక బ్యాక్స్ మనకు ఫోర్ కె రికార్డింగ్ ఉంటుంది అండ్ టెన్ ఎఫ్ రికార్డ్ చేసుకోవచ్చు థర్టీ ఫ్రేమ్స్ సిక్స్టీ ఫ్రేమ్స్లో వన్ ట్వంటీ ఫ్రేమ్స్లో టూ ఫార్టీ ఫ్రేమ్స్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేప్ ఉంటుంది ఆప్టికల్ ఇమేజ్ స్టేప్ ఉంటుంది సో మీకు ఇమేజ్ సెన్సార్ కానీ వీడియో సెన్సార్ కానీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చి సో ఎటువంటి షేక్ అవ్వకుండా ఎటువంటి బ్లర్ అవ్వకుండా మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ మాట్లాడితే దీంట్లో ఉన్న బ్యాటరీ బ్యాటరీ గురించి మాట్లాడితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెహెచ్ బ్యాటరీతో వస్తుంది థర్టీ ఫోర్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కానీ ఛార్జర్ అయితే కనుక వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు సపోర్ట్ చేస్తుంది మేబీ నేను అనుకున్నది ఏంటంటే మనకి ఛార్జర్ ఈ మొబైల్లో ఇవ్వడం లేదు సో మేబీ ఇస్తే ఇంకా చాలా బాగుండు కానీ వీళ్ళు ఖచ్చితంగా మనకి ఛార్జర్ అనేది మన ఇండియాకి వచ్చేసరికి ప్రొవైడ్ చేయరు అడాప్టర్ వచ్చేసరికి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు కానీ అడాప్టర్ మనకి ప్రొవైడ్ చేయరు అనమాట ఇక నెక్స్ట్ దీని ప్రైస్ ప్రైస్ గురించి మాట్లాడితే యూరోప్ ప్రైస్ చూసుకుంటే మనకి ఫోర్ ఫోర్ నైన్ డాలర్స్ తీసుకువచ్చారు అయితే ఇదే మన ఇంట్లో కన్వర్ట్ చేస్తే కనుక థర్టీ ఫోర్ థౌసండ్ రిబిల్కే తీసుకొస్తున్నారు సో ఆ ప్రైస్ సిగ్మెంట్లో మాత్రం ఈ మొబైల్ తీసుకువస్తే చాలామంది పిక్సెల్ ఫ్యాన్స్ ఉన్నారు కెమెరాకి ఫ్యాన్స్ ఉన్నారు సో దాని గురించి చాలామంది కొంటారనమాట వీళ్ళు ఇంకా మెన్షన్ చేస్తుంది ఏంటంటే మనకి ఫైవ్ ఇయర్స్ పట్టు మనకి అప్డేట్స్ అని ఇస్తారని చెప్పి ఓఎస్ అప్డేట్స్ ఇస్తారని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట సో ఆ ప్రైస్ సిగ్మెంట్లో ఈ మొబైల్ వస్తే కనుక హై లెవెల్లో ఉంటుంది చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎలా ఏదైనా మన కార్డ్ ఆఫ్ వర్త్ మొబైల్ మనకి ఒక థర్టీ ఫోర్ థౌసండ్ కానీ థర్టీ టూ థౌసండ్ కానీ వస్తుంది కార్డ్ ఆఫ్తో ఇన్క్లూడింగ్ కార్డ్ ఆఫ్ పోల్చుకుంటే సో ఆ ప్రైస్ సిగ్మెంట్లో మాత్రం ఈ గూగుల్ పిక్సెల్ సిక్స్ ఏ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక సెవెన్ సెవెన్ ఫోర్ గురించి మాట్లాడితే కెమెరా బంప్స్ కానీ మొత్తం మారిపోయింది అనమాట ప్రాసెసర్ మారిపోతుంది డిస్ప్లే సైజ్ కానీ ఇంకా హై లెవెల్లో ఉంటాయి అది ఒకసారి నేను చెప్పాలంటే సో దాని గురించి మీకు తర్వాత చెప్తాను అనమాట ఒకేసి ఈరోజు టాపిక్ ఇదన్నమాట సో షార్ట్ చిన్న షార్ట్ వీడియో ఇక చెప్పుకొని పోతే కనుక లెంత్ ఎక్కువైపోతుంది సో మీకు ఏం కావాలి అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి నేను చెప్పాను ఓకే సార్ స్టాపిక్ ఇదే అనమాట సో నెక్స్ట్ ముందుకు వస్తాను బాయ్ బాయ్ జై హింద్